వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు దివంగతులైనటువంటి మాజీ ప్రధానమంత్రి గారు ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని మానవతా దృక్పథంతో ప్రజల మనోభావాలకు అనుగుణంగా మితవాదాన్ని నమ్మి సమర్థవంతంగా ఒక పరిపాలనాధ్యక్షుడిగా సుపరిపాలన అందించి 10 సార్లు లోక్సభకు 2 సార్లు రాజ్యసభకు పనిచేసి దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి ఒక మహానుభావుడు శ్రీ వాజ్పేయి గారు. ఆయన మరణంతో దేశం ఒక మహోన్నతమైనటువంటి నాయకుడిని కోల్పోయాం. దేశ ప్రజలు కూడా ఆ మహానాయకుడి మరణం అందరికీ కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరం కూడా మనసారా కోరుకుంటా ఉన్నాం. Yeah.